దీపావళి టపాసుల విక్రయదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మోపిదేవి తహసీల్దార్ మస్తాన్ కోరారు. మండలంలో 4 షాపులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. వ్యాపారులు అధికారుల సూచనల మేరకు కరోనా నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. మన మోపిదేవి మండలంలో దీపావళి సందర్భంగా 4వ తారీఖున జరగబోయే దీపావళి సందర్భంగా మన 30వ తారీఖున సమావేశం ఏర్పరచుకున్నాం. రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రిసిటీ అలాగే ఫైర్ సిబ్బంది అందరితో కూడా సమావేశం ఏర్పరచుకున్నాం. అయితే మన మోపిదేవి మండలంలో 1వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కేవలం 4 అర్జీలు మాత్రమే వచ్చినాయి. నలుగురే విక్రయిస్తారు. ఇది కూడా మన గుడి ప్రక్కన ఉన్న హై స్కూల్ గ్రౌండ్లోనే ఏర్పరచున్నాం. అక్కడ ప్రతి షాప్కి 3 మీటర్ల దూరం, అలాగే ఎదురుగా ఉన్న షాప్కి 15 మీటర్ల దూరం చొప్పున అధికారుల సూచనల మేరకు చేయడం జరిగింది. అలాగే వాటర్ డ్రమ్లు, అలాగే ఇసుక బస్తాలు ఇట్లా మనం అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే మనం కరెంటు బదులు వాళ్ళకి జనరేటర్ని ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే మనకి ఆ కాంపౌండ్లో ఎవరు కూడా మందుగుండి సామాగ్రి కాల్చరాదు, పిల్లలకు కూడా విక్రయించొద్దని చెప్పాం. చిన్నపిల్లలు బిలో 10 ఇయర్స్ పిల్లలు ఎవరిని వస్తే వాళ్ళకి తల్లిదండ్రులతో వస్తేనే అమ్మాలని కూడా చెప్పాం. ఎందుకంటే వాళ్ళు తెలియక అదే ప్రదేశంలో ఏమన్నా మందుగుండి సామాగ్రి కాల్చుకొని ఉంటారని చెప్పనేసి కూడా హెచ్చరించడం జరిగింది. పిల్లలను కాల్చేటప్పుడు కూడా మందుగుడి సామాన్ కాల్చేటప్పుడు పండుగ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని పిల్లలకి కళ్ళజోళ్ళు పెట్టడం, అలాగే తగు సూచనలు తీసుకుని చెప్పులు వేసుకుని ఇట్లా మందుగుడి సామాన్లు కాల్చాలా, ఎందుకంటే పిల్లలకి ఎటువంటి అపాయం జరగకుండా చూసుకోవాలా. అలాగే మనం వైద్య శిబిరాన్ని కూడా మన మందుగుడి సామాన్ దగ్గర పెడతాం. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు మాత్రమే ధరించాలా, ఎందుకంటే ఆ ఏరియాలో శానిటైజర్లు ఎవరు కూడా ఉపయోగించరాదు. అలాగే అగ్నికి సంబంధించిన మన లైట్లు కూడా వేరే లైట్లు కూడా ఎలాంటి ఏం పెట్టించట్లేదు. దీపాలతో సంబంధించిన కానీ గ్యాస్ పెట్రోమాక్స్ లైట్లు కానీ ఇలాంటివి ఏం పెట్టకుండా తగ్గ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పండుగ చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం.